రెండు రోజులకొకసారైనా ఆమె వార్త. ఆమె లేకుండా ఆ జిల్లాలో న్యూస్ లేని రోజు లేదు. వివాదాస్పద వ్యాఖ్య చేయడమో లేక ఎవరో ఒకరు ఆమె గురించి రోడ్డెక్కడమో ఎక్కడో ఒక చోట ఏదోటి జరుగుతూనే ఉంది. ఆమెకు సీటు ఇచ్చిన దగ్గర నుంచి ఆమె విజయం సాధించడం వరకు ప్రతి ఒక్కటి సంచలనమే. అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యారు. అది కూడా కీలక ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. సీఎం కు ఆమె అంటే మంచి అభిప్రాయమే ఉంది. కానీ గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అన్ని మనం అనుకున్నట్లు జరగవు కదా. ఆమె ఎవరో కాదు, ఉండవల్లి శ్రీదేవి. వాస్తవానికి ఆమె మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ అంటూ ఉంటారు. నగరంలో పేరొందిన హార్ట్ సర్జన్ అని అంటారు. అలాంటి డాక్టర్ కి మంచి డిమాండ్ ఉంటుంది. మరి ఆమె ఏం సాధించాలని రాజకీయాల్లోకి వచ్చారో గాని ఆమెకు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. మరి ఆమె మీద ఎవరైనా కక్షగట్టారా, లేక ఆమె ఎవరి మీదైనా కక్షగట్టి అలా అయిపోయారో తెలీదు. గుంటూరు జిల్లాకే చెందిన ఓ ఎంపీతో ఆమెకు వ్యక్తిగత గొడవలున్నాయి. చివరికి కుటుంబ సమేతంగా ఆయన ఇంటికి వెళ్లి వివాదానికి ముగింపు పలకాలని చూశారు. కానీ ఇంతకు ముందు చెప్పినట్లు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అన్ని సవ్యంగా జరగవు కదా. దీంతో ఎంపీతో ఉన్న వివాదాలు సద్దుమనగలేదు. ఎవరో ఒకరు ఆమె వ్యవహార తీరుపై రోడ్డెక్కుతూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు సందీప్ అనే యువకుడు ఆమె మీద సంచలన ఆరోపణలు చేస్తూ రోడ్డు మీదకు వచ్చాడు. చివరికి ఆమె, నా ప్రాణాలకు ముప్పు ఉంది, వీరి వెనుక ఎవరో ఇలా ఉండి చేయిస్తున్నారు అని ఆరోపించారు. ఇక మరో వైసీపీ మహిళా ఎమ్మెల్యేతో కూడా మేడం గారికి విభేదాలున్నాయి. ఎంపీ గారు ఈమె విషయంలో దూకుడు తగ్గించారు అని వైసీపీ నేతలు అంటారు. వారి మధ్య బంధుత్వం కూడా ఉంది అంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆమె ఎమ్మెల్యేగా గెలవడం మినహా ఆమెకు ఎక్కడా సంతోషం లేదంటారు. పేకాట వివాదం, ఇసుక వివాదం, అంబేద్కర్ విగ్రహం వివాదం, ఎవరికో డబ్బులు ఇవ్వాలనే వివాదం, వైసీపీ నేతను డబ్బుల విషయంలో బెదిరించిన వివాదం, ఇలా ప్రతి ఒక్కటి ఏదో ఒక రూపంలో ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. మరి ఆమె వీటి నుంచి ఎప్పుడు బయటకు వస్తారు? అసలు ఇంత జరుగుతున్నా జగన్ కు తెలీదా? ఆయన ఎందుకు పట్టించుకోవడం లేదు అనే ప్రశ్న కూడా వినపడుతోంది. పాపం, గెలిచిన తర్వాత మూడు రాజధానులు అనడంతో రాజధాని ప్రాంతంలో ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి, ఈ విభేదాలతో నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. మొన్న మధ్య ఎవరో ఈమె డబ్బులు వసూలు చేస్తుంది పదవుల కోసమని ఆరోపించారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.